చికెన్ వ్యాపారి విజయం. ఒక ఊరిలో మల్లేష్ తన భార్యతో కలిసి చిన్న ఇంటిలో ఉండేవాడు. మల్లేష్ చదువుకోకపోవడంతో తనకి ఏ ఉద్యోగం దొరకలేదు, ఏ పని చేయాలన్నా కుదరలేదు. ఒకరోజు ఊరి సంతకు కూరగాయలు కొనడానికి వెళ్లాడు. అప్పుడే తనకి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఊర్లో వారు చికెన్ అయినా మటన్ అయినా కొనాలంటే పక్క ఊరికి వెళ్ళాలి. అది గ్రహించిన మల్లేష్ తన ఊరిలోనే చిన్న చికెన్ కొట్టు పెడితే బావుండనుకున్నాడు. తన భార్య దగ్గరకు వెళ్లి తన ఆలోచన వివరించాడు. తన భార్య కూడా ప్రోత్సహించడంతో తన దగ్గర ఉన్న డబ్బులతో చిన్న చికెన్ కొట్టు ప్రారంభించాడు. పక్క ఊర్లకు వెళ్లి కోళ్లు కొని తెచ్చి తన ఊరిలో అమ్మేవాడు. అలా వ్యాపారం కొద్దిగా రోజులు బాగానే సాగింది. కానీ తనను చూసి ఊరిలో కొందరు ఆ విధంగానే చికెన్ కొట్టులు పెట్టారు. అవి కూడా తన కొట్టు పక్కనే. దానితో మల్లేష్ పరిస్థితి మొదటికొచ్చింది. పోటీ ఎక్కువవడంతో వ్యాపారం సరిగ్గా సాగలేదు. ఏమే జయ, నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. నేను కొట్టు పెట్టగానే నన్ను చూసి నలుగురు తయారయ్యారు. మన పరిస్థితి ఇంకా దీనంగా మారింది. ఈరోజు అమ్ముడవుతాయని 4 కోళ్లు కొడితే 2 మిగిలిపోయాయి. వాటిని ఇంటికి తీసుకొచ్చా, కోరేదైనా చేసేయి. సరేనండి. ఆ రోజు రాత్రి మల్లేష్ భోజనానికి కూర్చున్నాడు. తన భార్య చికెన్ వేపుడు వడ్డించింది. ఏంటి 4 ముక్కలే వేసావు, ఇంకొంచెం కూరవే, మళ్ళీ రేపటికి పాడవుతుంది. లేదండి, కొంచెం కూరే వండాను, కొన్ని మెత్తటి ముక్కలు వేయించి పచ్చడి కలిపాను. ఏంటి, చికెన్తో పచ్చడి చేసావా, ఏది వడ్డించు. జయా చేసిన పచ్చడి రుచి చూసిన మల్లేష్కి ఒక ఆలోచన వచ్చింది. మరుసటి రోజు ఆ చికెన్ పచ్చడిని 2 సీసాల్లో పెట్టించి తన కొట్టుకు తీసుకువెళ్లాడు. ఒక ఆయన చికెన్ కొనడానికి తన కొట్టుకు వచ్చాడు. ఇదిగో బాబు, 2 కేజీల చికెన్ కొట్టు. అవును, ఈ సీసాలో దేంటి, పచ్చడిలా ఉంది. అవును పెద్దాయన, పచ్చడే మావిడి చేసింది, చికెన్ పచ్చడి. వాళ్ళ బామ్మ దగ్గర నేర్చుకుందట, చాలా రుచిగా ఉంది. కావాలంటే పట్టుకెళ్ళండి, నచ్చితే డబ్బులు ఇవ్వండి, లేదంటే లేదు. చికెన్ పచ్చడి అంటున్నావు కాబట్టి పట్టుకెళ్తున్నాను, నచ్చితే రేపే డబ్బులిస్తాను, లేకపోతే నీ పచ్చడి తిరిగి తీసుకొస్తాను, సరేనా. ఆహా, సరే పెద్దాయనా, తీసుకెళ్ళండి. ఆ పెద్దాయన ఒక పచ్చడి సీసా తీసుకుని వెళ్ళాడు. మర్నాడు మళ్ళీ మల్లేష్ కొట్టుకు వచ్చి, ఇదిగో బాబు, డబ్బులు తీసుకో, పచ్చడి చాలా బాగుంది, ఈ సీసా కూడా నేనే పట్టుకెళ్తాను. ఆ 2 సీసాలకి డబ్బులిచ్చి వెళ్ళిపోయాడు. మల్లేష్ సంతోషించి తన భార్యకి చెప్పి ఎక్కువ పచ్చడి చేయించి సీసాలలో నింపించి వాటిని తన కొట్టు దగ్గర పెట్టాడు. చికెన్ కోసం తన కొట్టుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ పచ్చడిని కొనుక్కెళ్తూ ఉన్నారు. అలా తను అమ్మే పచ్చడి ఎంతో రుచిగా ఉండడంతో ఆ విషయం ఆ ఊరంతా పాకింది. తనని చూసి కొట్టులు పెట్టిన ప్రతి ఒక్కరూ అలాంటి చికెన్ పచ్చడి తయారు చేయించి అమ్మడం మొదలుపెట్టారు. కానీ మల్లేష్ భార్య జయా చేసే చికెన్ పచ్చడి అంత రుచిగా ఇంకేదీ లేకపోవడంతో అందరూ మల్లేష్ కొట్టులోనే కొనుక్కుని వెళ్లేవారు. దానితో అతని గిరాకీ ఏమాత్రం తగ్గలేదు. ఆ విధంగా మల్లేష్ వ్యాపారం మంచి లాభాలతో సాగింది. తను తన భార్య సంతోషంగా జీవించారు. ఒక దారి మూసుకుపోతే ఇంకొక దారి కోసం వెతకాలి, అప్పుడే గమ్యాన్ని చేరుకుంటాం. మాయాబొమ్మ. అనగనగా ఒక ఊరిలో ఆనంద్ అనే కుర్రాడు ఉండేవాడు. వాళ్ళది చాలా పేద కుటుంబం. వాళ్ళ అమ్మ నాన్న కూలి చేసుకుంటూ జీవనం సాగించేవారు. పాపం ఆనంద్కి ఎవరూ స్నేహితులు కూడా లేరు. ఆడుకోవడానికి బొమ్మలు కూడా లేవు. ఎప్పుడూ తన ఇంటి దగ్గర ఉన్న చెట్టుపైన కూర్చుని ఆకాశాన్ని, పక్షుల్ని, పురుగులని అన్నిటినీ గమనిస్తూ ఉండేవాడు. వాళ్ల నాన్నని తన కోసం బొమ్మని కొనమని అడిగేవాడు. కానీ వాళ్ల దగ్గర ఆహారానికే సరిగ్గా డబ్బులు ఉండేవి కావు, అందుకే తనకి ఏమీ కొనేవారు కారు. ఒకరోజు బండిపైన బొమ్మలు అమ్ముకుంటూ ఒక వ్యాపారి తన ఇంటివైపుగా వచ్చాడు. అది చూసిన ఆనంద్ వాళ్ల అమ్మని బయటకు పిలుచుకుని వచ్చి తనకు ఒక బొమ్మ కొనమని అడిగాడు. అమ్మా, ఒక్క బొమ్మ కొనవా, నాకు ఆడుకోవాలని ఉంది.
మన దగ్గర అన్ని డబ్బులు లేవురా, నీకు తర్వాత కొంటాలే. ఎప్పుడు అదే మాట చెప్తావు, ఇవాళైనా కొనాల్సిందే. ఆనంద్ మారం చేయటంతో ఆ తల్లి ఏదైనా చిన్న బొమ్మ కొందామని ఆ వ్యాపారిని పిలిచింది. బాబు, ఈ బొమ్మ ఎంత? 10 రూపాయలమ్మా. ఏంటి అంతనా? 5 రూపాయలకేం లేవా? లేవు లేవమ్మా, భలే బేరం దొరికింది. వీళ్ళవి కొనే మొహాల్లా లేవే. వెళ్ళు వెళ్ళమ్మా వెళ్ళు. ఆనంద్కి వాళ్ళ అమ్మ ఏ బొమ్మ కూడా కొనలేకపోయింది. ఆనంద్ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. ఆవాళ రాత్రి భోజనం చేయకుండానే నిద్రపోయాడు. మర్నాడు లేచి తనకిష్టమైన చెట్టు కొమ్మపైకి ఎక్కి కూర్చున్నాడు. ఎప్పటిలాగానే దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఒక వింత పక్షి గాల్లో ఎగురుతూ వచ్చి దాని ముక్కుతో ఏదో పట్టుకుంది. అది వచ్చి ఆనంద్ కూర్చున్న కొమ్మపైన వాలింది. ఆనంద్ తీక్షణంగా చూశాడు. ఆ పక్షి తన ముక్కుతో ఒక బొమ్మను పట్టుకుంది. ఆ బొమ్మను అక్కడ కొమ్మపైన వదిలేసి ఎగిరిపోయింది. వెంటనే ఆనంద్ ఆ బొమ్మను తీసుకున్నాడు. అది ఒక అందమైన అమ్మాయి బొమ్మ. అది నిజమైన అమ్మాయిలా ఉంది. మధ్య మధ్యలో తన కళ్ళు ఆర్పుతూ ఉంది. ఆ బొమ్మ ఆనంద్కి ఎంతో నచ్చింది. ఆ బొమ్మని ఇంటి లోపలికి తీసుకువెళ్ళాడు. ఆనంద్ పట్టలేనంత సంతోషంగా ఉన్నాడు. ఆ బొమ్మతోనే ఆడుకుంటూ ఉన్నాడు. రాత్రి కూడా వదలకుండా ఆ బొమ్మని పక్కనే పడుకోబెట్టుకున్నాడు. ఆనంద్ అలా ఆడుకుంటూ నిద్రపోయాడు. రాత్రి 12 దాటగానే ఆ బొమ్మకి ప్రాణం వచ్చింది. ఆ బొమ్మకి రెక్కలు విచ్చుకున్నాయి. అది ఎగరగలుగుతుంది. అది చీకటిలో ఎంతో మెరుస్తూ ఉంది. ఆ గది మొత్తం వెలుగుతో నిండిపోయింది. కాసేపటికి ఆనంద్కి మెలకువ వచ్చింది. ఆ బొమ్మ ఎగరడం చూశాడు. అది ఎంతో అందంగా ఉంది. తన కళ్ళను తను నమ్మలేకపోయాడు. ఆనంద్, నువ్వు నాకు బాగా నచ్చావు. నాకు కూడా నీలాగే స్నేహితులెవరూ లేరు. ఎప్పటి నుంచో నేను ఆ పక్షుల దగ్గరే ఉండిపోయాను. అవునా? మరి నీకు అమ్మ నాన్న లేరా? మరి మా అమ్మ ఒక దేవకన్య. ఆమె పక్షులన్నిటికీ సంరక్షకురాలు. ఒక మంత్రగత్తే నేను బిడ్డగా ఉన్నప్పుడే నన్ను నా తల్లి నుండి దూరం చేసింది. నన్ను ఒక బొమ్మలా మార్చేసింది. కేవలం రాత్రి కొంత సమయం మాత్రమే నాకు ప్రాణం వస్తుంది. నాకు నీ గురించి వింటుంటే చాలా బాధగా ఉంది. మరి నీకు మీ అమ్మను కలవాలని లేదా? ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ నేను ఎక్కువ దూరం ఎగరలేను. నేను బిడ్డగా ఉన్నప్పుడే ఆ మంత్రగత్తె నా రెక్కలకు విషపూరితమైన మందేదో రాసింది. అయ్యో, మరెలా? నేనేమైనా నీకు సాయం చేయగలనా? అలా మాట్లాడుతూనే ఆ చిన్నారి మరలా బొమ్మలాగా మారిపోయింది. ఆనంద్ ఆ బొమ్మను పట్టుకొని చాలా బాధపడ్డాడు. మరుసటి రోజంతా ఆ బొమ్మనే పట్టుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. తనకి ఎలా అయినా సాయం చేయాలనుకున్నాడు. రాత్రి వరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. రాత్రి 12 దాటాక ఆ బొమ్మకి మరలా ప్రాణం వచ్చింది. ఆ చిన్నారి ఆనంద్ చేతులలో నుండి గాలిలోకి ఎగిరింది. అరే, నీ పేరేంటో నేను అడగనే లేదు. రోజంతా నీ గురించే ఆలోచిస్తున్నా. నేను నీకేదైనా సహాయం చేయగలనా? నా పేరు శారా. పక్షులన్నీ నాకు అదే పేరు పెట్టాయి. నా తల్లి తర్వాత వాటికి నేనే సంరక్షకురాలిని. కానీ నేనే ఇలా బందీలా ఉండిపోయాను. ఆ మంత్రగత్తె ఎంతో క్రూరమైంది. పక్షులను తన బానిసలుగా చేసుకోవాలనుకుంటుంది. బాధపడకు సారా, నేను నీకు సహాయం చేస్తాను. ఆ దుష్ట మాంత్రికురాలి బారి నుండి నిన్ను విడిపిస్తాను. నాకు తెలుసు ఆనంద్, ఆ మంత్రగత్తె పూర్వం ఈ ఇంటిలోనే ఉండేది. దాన్ని అంతం చేయడానికి పక్షిరాజు అయిన సాహు ఎంతో ప్రయత్నించాడు. అతడు నువ్వు కూర్చుంటున్న ఆ చెట్టు కొమ్మపైనే అదే స్థానంలో ఉండేవాడు. అక్కడే ఆ మంత్రగత్తె అతన్ని చంపేసింది. నిన్ను చాలాసార్లు అదే స్థానంలో చూశాను, అందుకే నీ దగ్గరకు వచ్చాను. నిజమా? నేనెప్పుడూ పక్షులను గమనిస్తూ ఉంటాను. వాటిలాగానే ఎగరాలని ఆశపడుతూ ఉంటాను. అవి ఎంతో అందంగా ఉంటాయి.
సాహు ఆ చెట్టు తొరలో ఆ మంత్రగత్తెను బంధించడానికి ఒక చెర ఏర్పాటు చేశాడు. ఆ తొర లోపల మంత్రించిన మాయాదండం ఉంది. దానితో ఆ మాంత్రికురాలిని అంతం చేయొచ్చు. మేము దాన్ని తేవాలని ప్రయత్నించాము, కానీ ఆ మాంత్రికురాలి శాపం వల్ల మేము అందులోకి వెళ్ళలేకపోతున్నాం. కానీ అది మనుషులకు సాధ్యమవుతుంది. సారా ఇలా మాట్లాడుతూ ఉండగా మళ్ళీ బొమ్మలా మారిపోయింది. మరునాడు ఉదయం ఆనంద్ చెట్టు దగ్గరకు వెళ్లి ఆ తొరను కనిపెట్టాడు. ఆ తొరలో చాలా ముళ్ళు ఉన్నాయి. ఆనంద్ చాలా జాగ్రత్తగా అందులో చేయి పెట్టి మంత్రదండాన్ని బయటికి తీశాడు. ఇంటి లోపలికి వెళ్లి దాన్ని సారా తలపైన ఆనించాడు. వెంటనే సారాకి ప్రాణమొచ్చింది. ఎంతో ఆనందంగా సారా ఎగురుతూ ఉంది. ఆనంద్కి ఎన్నో కృతజ్ఞతలు తెలిపింది. ఆకాశంలో పక్షుల కిలకిలలు వినిపించాయి. మంత్రగత్తెను బంధించి తన తల్లి దగ్గరకు చేరుకోవడానికి సారా ఆనంద్కి వీడ్కోలు చెప్పి అక్కడి నుండి ఎగిరిపోయింది. ఆనంద్ ఒంటరిగా మిగిలిపోయాడు. కానీ తను చాలా సంతోషంగా ఉన్నాడు. మర్నాడు ఎప్పటిలాగానే చెట్టు కొమ్మపైకి ఎక్కి కూర్చున్నాడు. మరలా ఆ వింత పక్షి ఎగురుతూ వచ్చింది. తన ముక్కుతో ఏదో పట్టుకొచ్చింది. అది అక్కడ పెట్టి ఎగిరిపోయింది. వెంటనే ఆనంద్ దాన్ని తీసుకున్నాడు. ఒక చిన్న మూట నిండా వజ్రాలు ఉన్నాయి. ఆనంద్ ఎంతో సంతోషంగా ఆ వజ్రాల్ని తన తల్లిదండ్రులకు చూపించి జరిగినదంతా చెప్పాడు. అప్పటి నుండి వారికి ఏ లోటు లేకుండా ఎంతో సంతోషంగా జీవించారు.